కనీలోఫర్లో ఐదుగురు బాలింతలు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ముగ్గురు డాక్టర్లతో కూడిన కమిటీని నియమించింది. 3-4 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇక గాంధీ హాస్పిటల్లో ప్రవళిక జబ్బుతోనే చనిపోయిందని ప్రకటించింది వైద్య ఆరోగ్య శాఖ. నీలోఫర్ ఘటనలో దోషులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి. నీలోఫర్లో ఐదుగురు బాలింతలు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి వాళ్లు చనిపోవడానికి కారణాలేంటనే దానిపై విచారణ జరిపిస్తామన్నారు. అనస్థీషియా డాక్టర్ దీపరాజ్ సింగ్, పేట్లబుర్జి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిభ, గాంధీ ప్రొఫెసర్ డాక్టర్ రాణితో త్రిసభ్య కమిటీని నియమించారు. దాంట్లో ఏం ప్రాబ్లం అయింది, ఎవరి తప్పు ఉన్నది, ఏ రకంగా జరిగిందనే దాని మీద డీటెయిల్గా డిసైన్ చేసి మరి వచ్చే రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి వారి మీద ఎవరైతే బాధ్యులైతారో వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. రక్త పరీక్షలు, మందుల అనాలసిస్, ఆపరేషన్ థియేటర్లు, డెత్ ఆడిట్ వంటి అన్ని అంశాలపై విచారణ చేయాలని సూచించారు మంత్రి. 3-4 రోజుల్లో నివేదిక అందుతోందని, దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతేడాది ఒక్క నీలోఫర్లోనే 6795 డెలివరీలు జరిగాయని, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 533 ప్రసూతిలు జరిగాయని వివరించారు మంత్రి. అది 1 మంత్ లో ఈ 4-5 దాకా అనేది కొంచెం మేము కూడా దాని మీద దృష్టి సారించి తప్పకుండా ఎంక్వైరీ చేస్తున్నాం. దాని ఎవరు బాధ్యులు, ఏం బాధ్యత, ఏం ఏమైంది, థియేటర్ లేదన్నా, ఇన్ఫెక్షన్ ఉందా, ఇంకేదన్నా అయిందా, లేకపోతే డాక్టర్స్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకేదన్నా ఉందా, మెడిసిన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఫర్దర్ జరగకుండా ఏం చేయాలన్న మీద ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ పెట్టిస్తాం. దాని మీద అవసరం రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. మరోవైపు గాంధీలో సాయి ప్రవళికది సహజ మరణమేనని, ఆమెకు ప్రాణాంతక న్యూరో డీజెనరేటివ్ డిసీజ్ ఉందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. న్యూమోనియా, ఫిట్స్, లంగ్స్ ఇన్ఫెక్షన్ వంటి అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆమె వ్యాధి లక్షణాలతో 6 నుంచి 12 ఏళ్లలోపు మరణం తప్పదని తేల్చడంతో గాంధీలో చేర్చారన్నారు. పేరెంట్స్ చెబుతున్నట్లుగా ఫ్లూయిడ్స్ కారణంగా ప్రవళిక చనిపోలేదన్నారు. గాంధీ హాస్పిటల్ ఏదైతే ప్రవళిక అనే అమ్మాయి, ఈ అమ్మాయిది నోన్ కేసు ఇది. అయితే మధ్యన ఒకసారి ఆ బాటిల్లో పురుగు ఉందని ఒక మీడియాలో రావడం జరిగింది. అయితే ఆ సంఘటన పూర్తిగా విచారించడం జరిగింది. వాస్తవానికి ఆ బాటిల్ను ఆ తండ్రి బయటికి తీసుకెళ్ళిండు. 2 అవర్స్ తర్వాత బాటిల్ తీసుకొచ్చిన హాస్పిటల్కి. అప్పుడు ఏం జరిగింది అనేది చెప్పడానికైతే మరి అవకాశం లేదు. కాకపోతే బాటిల్లో ఏదైనా వేరే రకంగా ఫంగస్ టైప్ ఫామ్ అవడం ఏదైనా లీక్ అయితే అది కాదు, దాని పురుగులు అనేది ఉండడానికి అవకాశం లేదు. మరి దాంట్లో మా డిపార్ట్మెంట్ కానీ, హాస్పిటల్ కానీ, డాక్టర్లు కానీ ఎవరికి ఇబ్బంది సంబంధం లేదు. సాధారణంగా నీలోఫర్ హాస్పిటల్స్ కి రెఫరల్స్ అధికంగా వస్తాయన్నారు మంత్రి. నేరుగా వచ్చే వాళ్లతో పాటు 1000 నుంచి 1200 వరకు ఓపి ఉంటుందని, 900 నుంచి 1400 వరకు ఐపి ఉంటుందన్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి వేలాది మంది పేషెంట్లు వస్తుంటారని చెప్పారు. అయితే డెలివరీ కోసం వచ్చే పేషెంట్లలో అధికంగా కాంప్లికేటెడ్ ఇష్యూతోనే వస్తారని చెబుతున్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలల మీద నమ్మకంతో 20% ఓపీ పెరిగిందన్నారు మంత్రి. ఎప్పటికప్పుడు కొత్త, పాత జిల్లాల డిఎం అండ్ హెచ్ఓలతో సమీక్షలు చేస్తున్నామన్నారు. అన్ని పిహెచ్సిలు, సిహెచ్సి స్థాయిలో మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు మంత్రి లక్ష్మారెడ్డి. రాష్ట్రంలోని 17 హాస్పిటల్స్ లో ఐసీయూలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 40 హాస్పిటల్స్ లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి.